హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేస్తున్న డిష్ కడాయి పన్నీర్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 onions, 1½ tomato, కొంచెం క్యాషూ. పన్నీర్ ముక్కలన్నీ క్యూబ్స్గా కట్ చేసి ఇందులో 1 tablespoon చిల్లీ పౌడర్, దానికి సరిపోయేంత సాల్ట్, కాస్త టాస్ చేసినట్లుగా మిక్స్ చేసి అందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసి దాన్ని మ్యారినేట్ చేసి ఒకవైపు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా స్పైసెస్ అన్నీ కాస్త ఫ్రై చేసి పౌడర్ తయారు చేసుకోవాలి. దీనికోసం మనం ఈ బ్యాడిగా చిల్లీస్ తీసుకుంటున్నాం. ఇది మంచి కలర్ వస్తుంది కానీ కారం తక్కువగా ఉంటుంది. 2 spoons ధనియాలు, 1 spoon సోంపు, 2 yalukalu, 1/2 spoon మిరియాలు, వీటిని బాగా వేయించాలి. వీటన్నిటినీ మిక్సీలో వేసి పౌడర్ తయారు చేసుకోవాలి. 1 onion తీసుకొని దాన్ని పెటల్స్ లాగా ఇట్లా తీసి ఉంచుకొని 1 capsicum కూడా కట్ చేసి వాటిని కొంచెం నూనెలో బాగా వేయించి ఒకవైపు ఉంచుకోవాలి. ఇప్పుడు 1 onion, 1 tomatoని కట్ చేసి కొంచెం నూనె వేసి వాటిని బాగా వేయించి మగ్గించాలి. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్గా పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం 1 కడాయి ఉంచి అందులో 2 bay leaf ఆకులు, 2 చెక్క లవంగాలు, 2 పచ్చిమిరపకాయలు, అవి కేవలం లుక్ కోసం వేస్తున్నవి, వేసి అందులో మనం పక్కన ఉంచుకున్న మ్యారినేట్ చేసిన పన్నీర్ కూడా వేసి కాసేపు మనం దాన్ని వేయించాలి. అందువల్ల మంచి లుక్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇందాక మనం వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు వేసి అందులో 1 onion, 1 tomato paste వేసి, అలాగే మనం ఇందాక తయారు చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా వేసి కాసేపు వేగిన తర్వాత 2 cups నీళ్లు పోసి 1 spoon salt కూడా వేసి 7-8 నిమిషాల వరకు మనం దీనిని ఉడికించాల్సి ఉంటుంది. కొంచెం కసూరి మెతిని క్రష్ చేసి అందులో వేయాలి. తర్వాత రుచి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసి చివరగా కొంచెం కొత్తిమీరను చల్లేసి స్టవ్ ఆఫ్ చేయాలి. నాన్తో కానీ చపాతీతో కానీ దేనితో తీసుకున్నా ఇది చాలా బాగుంటుంది. ఎంతో బ్యూటిఫుల్ అండ్ టేస్టీ కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి.